కర్మన్ ఘాట్ హనుమాన్ మందిర్ దీనికి చాలా చరిత్ర ఉంది. ఇది 12వ శతాబ్దంలో అంటే దాదాపుగా 900 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. దాదాపుగా 1143లో దీని నిర్మాణం చేశారు. దీని నిర్మించినది కాకతీయ రాజైనటువంటి 2వ ప్రతాపరుద్రుడు. ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు దట్టమైనటువంటి అడవి ప్రాంతం. దీని అసలు పేరు లక్ష్మీపురం, తర్వాత కర్మన్ ఘాట్గా వచ్చింది. మరి ఆ విధంగా ఎందుకు వచ్చిందనేది మనం ముందు తెలుసుకుంటాము. అయితే ప్రతాపరుద్రుడు ఒకసారి వేటకని అడవిలోకి వస్తాడు. అక్కడ పులి శబ్దం వినిపించి దాని వెనకాల వెళ్తూ ఉంటాడు. ఆ పులి అరుచుకుంటూ వెళ్తుంది, ఇతని వెనకాల వెళ్తూ ఉంటాడు. వెళ్ళి వెళ్ళి చివరికి అలసిపోతాడు. అలసిపోయి ఒక చెట్టు కింద పడుకోగానే అక్కడ అతనికి శబ్దాలు వినిపిస్తాయి. రామ 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 అనే శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అతను అక్కడ ఉన్నటువంటి చెట్లను ఆకులన్నీ శుభ్రం పరుచుకుంటూ వెళ్ళి చూస్తే అక్కడ ధ్యానాంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నుంచి రామజపం వినిపిస్తూ ఆశ్చర్యపడిపోతాడు. సరే, దేవునికి దండం పెట్టుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి హనుమంతుడు ప్రతాపరుద్రునికి కలలో కనిపించి, స్వామి నేను ఇక్కడ అడవిలో ఉన్నాను, నాకు ఇక్కడ ఒక గుడి నిర్మాణం చేస్తే భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు అనగానే ప్రతాపరుద్రుడు అక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇప్పుడు మనము 12వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దంలోకి రావాలి. 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించేసి అక్కడ ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేయమని తన సైనికులకు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆ సైనికులు అందరూ కూడా ఎన్నో దేవాలయాలని విధ్వంసం చేస్తారు. అదేవిధంగా అదే సైనికులు వచ్చి యొక్క ఈ హనుమంతుని దేవాలయం దగ్గరికి వచ్చి ధ్వంసం చేయాలని చూస్తారు. కానీ వారు చేయలేకపోతారు. హనుమంతుని యొక్క శక్తి ముందు వాళ్ళు నిలవలేకపోతారు. ఇదే విషయం వెళ్ళి అక్కడ సైనికులు వెళ్ళి ఔరంగజేబుకు చెప్తారు. ఔరంగజేబుకు పట్టరాని కోపం వస్తుంది. ఆ పట్టరాని కోపంతో తానే స్వయంగా వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేయాలని వస్తాడు. ఎప్పుడైతే ఔరంగజేబు దేవాలయం దగ్గరికి వస్తాడో ఒక్కసారిగా భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతో ఆకాశం నుంచి ఒక గట్టిగా శబ్దం వినిపిస్తుంది. ఏమనంటే, మందిర్ తోడ్నా హై రాజాన్ తో కర్మన్ ఘాట్ అని. దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవాలయాన్ని కూలగొట్టాలనుకుంటే మొదటిగా నీ గుండెను బలం చేసుకునిరా అని అర్థం. ఇఫ్ యు వాంట్ టు బ్రేక్ డౌన్ ద టెంపుల్ ఓ కింగ్, హార్డెన్ యువర్ హర్ట్ అని అర్థం. అది విన్న ఔరంగజేబు భయానికి గురైపోయి తన చేతిలో ఉన్న గడ్డపారను వదిలేసి అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. అప్పటి నుంచి ఆ దేవాలయం వైపు కన్నెత్తి కూడా చూడడు. ఒకప్పుడు ఈ దేవాలయ విస్తీర్ణం 100 ఎకరాలు ఉండేది. ప్రస్తుతం 7.5 ఎకరాల వరకు మాత్రమే ఉన్నది. కర్మన్ ఘాట్ హనుమంతుణ్ణి దర్శనం చేసుకోండి. ఇది చేసుకున్నాక గుడి నుంచి బయటికి రాగానే ఆలయ ప్రాంగణంలో ఇంకా 15 దేవాలయాలు కలవు. అవన్నీ కూడా వీలున్నంత వరకు చూపిస్తాను.